పట్టణోళ్ళనే కాదు పెట్టణోళ్ళకు కూడా బాధుతుంది. ప్రతిపక్షానికి అడగకుండేటట్టుంటది, అడగకపోతే ప్రతిపక్షానికి జాతి కాలేదంటాం. ఖచ్చితంగా ఆ విషయంలో ఈయన ఏంటంటే ఇక ఏమీ అనలేక ఎదురుదాడి. అంటే అధికార పక్షం ఎప్పుడు తాను చేసి చేసిన చెప్పుకుంటది, ప్రతిపక్షం ఎప్పుడు చేయలేని ఎత్తి చూపిస్తూ ఉంటది. అది కామన్ సినారి, అలా నడిచిపోతూ ఉంటది. కాకపోతే ఇక్కడ అలాగని చెప్పి ప్రతిపక్షం లేదా చంద్రబాబు నాయుడు గారు లేవనెత్తున్న సమస్యలు కానీ, మీరు చేయలేదని ఎత్తి చూపిస్తున్న లోపాలు కానీ, అందులో కూడా వాస్తవం లేకపోలేదు కదా. మొత్తం మేము చేసేసాం అని అనుకోవడం, ప్రజల ముందుకెళ్ళి ఈ తరహా వ్యాఖ్యలు చేయడం, అంటే ఇంకా నేను ఇంకా ఇంతకు మించి చేయలేదని ఒక సంకేతం ఇచ్చేస్తున్నారా జగన్ గారు? నవరత్నాలు ఒక్కటే ఆయన కాన్సన్ట్రేషన్ అండి, మిగతా పాదయాత్ర హామీలన్నీ అయితే చేయట్లేదు. నవరత్నాల హామీని నెరవేరుస్తున్నారు. అందులో నవరత్నాల్లో ఉన్నటువంటి ఏమేంటి ఈ పాయింట్ కూర్చుని లాస్ట్ ఇయర్ నేను చేద్దాం అనుకున్నానంటే కాదు కదా, చేసుకొస్తున్నారు కదా. జాబ్ క్యాలెండర్ నవరత్నాల్లో లేదు, అది మదే అనేది మాటలుగా ఇచ్చిన హామీలు నెరవేరట్లా. అవ్వాతాత పెన్షన్ కావచ్చు, బాధుడే బాధుడు కావచ్చు, జాబ్ క్యాలెండర్ కావచ్చు, ఇలాంటివి అదే సిపిఎస్ రద్దు కావచ్చు, ఇవన్నీ కూడా మాటల హామీలు నవరత్నాల్లో కాదు. అవి అంటే అవన్నీ రాజకీయ గెలుపు కోసం ఇచ్చిన హామీలాగా ఉంది ఆ మాట చూస్తుంటే. అయ్యే అడుగుతున్నారు ఇక్కడ, అదే కదా. ఈయన ఇంతకుముందు చంద్రబాబు గారు కొన్ని చెప్పారండి, 1000 రూపాయలు పెన్షన్ అప్పుడు పెంచారు కదా, రాగానే 250 రూపాయలు పెన్షన్ 1000 రూపాయలు చేసి 200 కదా, అప్పుడు 1000 రూపాయలు చేశారు కదా. ఆ తర్వాత మిగతా వాటిలో కాపుల రిజర్వ్